వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, ఇస్తాను 100%. అంటే ఏ కారణాల వల్ల? ఏ కారణాల వల్ల? ప్రభుత్వాలు అన్ని పథకాలు బాగా పెట్టున్నారు కదా, దానివల్ల పథకాలు ప్రజలకు అందరికి చేరుతున్నాయా? పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? అందరూ చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్. పనితీరు బాగానే ఉంది? బాగుంది. ఇంత ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? వాలంటీర్ ఎంత సేమ్, మొదటి నుంచి ఒకటేగా ఉంది, ఏం తేడా లేదు. అంటే వాలంటీర్ లేనప్పుడు మామూలు పెన్షన్? వాలంటీర్ లేనప్పుడు కొంచెం కష్టాలే కదా, మనం బుక్కాడు పెట్టాలా, మనం తీసుకొని మనం చేయాలా. ఇప్పుడైతే సూపర్ పరిపాలన. అంటే మామూలు ఇప్పుడు పనవాళ్ళ లక్ష్మి గారు ఉన్నారు టీడీపీ, ఆమె గెలిచే అవకాశాలు ఉంటున్నాయి అన్నారు, మరి దాని గురించి మీ అభిప్రాయం? గెలిచే అవకాశం కూడా ఉంటుంది అన్నారు. అవకాశం నాకేం కనపడ్డాలా, ఏదన్నా ఉంటే చూడొచ్చు కానీ చెప్పలేం. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగానే వచ్చింది మెజారిటీ, దానికి ఇక్కడ గెలిచే అవకాశం ఏమైనా ఉందా మరి? బీజేపీలో ఇక్కడ బీజేపీ అనే మాట ఎవరు లేదు, సమస్య పెద్దగా లేదు. జనసేన పరిస్థితి ఎలా ఉంది సార్, అవకాశం ఇస్తారా మరి? జనసేన మనం అది వస్తుంది కానీ స్లో స్లో. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా రేషన్ కార్డులు తొలగించిందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి? వైసీపీ రేషన్ కార్డులు చాలా తొలగించిందని? తొలగించారు, మళ్ళీ అందరికి ఇస్తారు, తొలగించినా ఇచ్చు ఇబ్బందులే. 30 లక్షల ఇల్లు ఇస్తున్నారు కదా, ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? 25వ తారీఖు ఇస్తారు, ఇస్తే ఇంకా తిరిగిలాంటి ప్రభుత్వం కదా. అని ఇప్పుడు 18 నెలల పాలన జగన్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఏం తేడా లేదు. రైతులు కానీ ఆటోలు కానీ అందరికీ అందుతుంది, లబ్ధిదారులు అందరికీ బాగా అందుతుంది, బాగుంటారు. వైఎస్ఆర్ పార్టీ గెలవచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఉన్నా కూడా ఇతను చేసే కార్యక్రమాలు బాగున్నాయి కదా జగన్, కొంతవరకు చాలా వరకు 90% బాగానే ఉన్నాయి, అందుకని మళ్ళీ వీళ్ళే వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆయన పెట్టే పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయా? చాలా వరకు అందుతున్నాయండి పేదవాళ్ళకి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ కొంత గందరగోళంగానే ఉంది, అటు ఇటుగా ఉంది. అంటే అంత షూర్గా నేను చెప్పలేను, కొద్దిగా అటు ఇటుగా ఉంది. అయితే చాలామంది వచ్చినాయి రేషన్ కార్డు, మళ్ళీ అవి ఫామ్స్ పెట్టున్నారు కొత్తగా, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎవరైనా రాకపోతే ఫామ్స్. 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటారు, దాని గురించి మీరు చెప్తారా? అది కూడా మంచిదే, 30 లక్షలు స్థలాలు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. అంటే బీజేపీకి మన రాష్ట్రంలో ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? బీజేపీకి అంటే ఇప్పుడు మతోన్మాద పార్టీ కాబట్టి కొద్దిగా ఇక్కడ అవకాశం ఉండకపోవచ్చు మన రాష్ట్రంలో. అది ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మతోన్మాదం వైపు నుంచే వస్తున్నారు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో కొద్ది తక్కువే ఆ ఛాన్స్. ఈసారి జనసేనకి ఏమన్నా అవకాశం ఇవ్వచ్చా? జనసేనకి అవకాశం నేను చెప్పలేనండి, గ్యారంటీ చెప్పలేను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది మొత్తం మీద? అంటే కరెక్ట్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా కూడా కొంతవరకు పర్వాలేదు. నా తెలిసి జనసేన రావచ్చు అనుకుంటున్నాను, ఫాలోయింగ్ ఫాలోయింగ్ బట్టి బీజేపీ గెలవచ్చు. వైసీపీ ఇప్పుడు జగన్ ఎలా చేస్తున్నారు? 18 నెలల ప్రతి బాగా చేస్తున్నాడు అతను. పథకాలు అందరూ చేరుతున్నాయా? అందరూ చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ కూడా మాకు బాగానే చేస్తున్నారు. తిరుగుతున్నారా బాగా? బాగా తిరుగుతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు చాలా మందికి అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? లేదు, మా పక్క అయితే ఎక్కడ తొలగించలేదు, బాగానే ఉండే మా పక్క. ఇప్పుడు 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? మాకు దాని గురించి భలే మంచి అభిప్రాయం అది. వైఎస్ఆర్ కారణాలు ఏమైనా? అంటే అందరికీ బాగా లక్ష్యంగా చూస్తున్నాడు, అన్ని మంచి చెల్లు చేస్తున్నాడండి. పథకాలు అందరూ చేరుతున్నాయి, పథకాలన్నీ అన్నీ చేరుతున్నాయి. పేదవాళ్ళకి అందరికీ చేస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? పర్లా బాగానే చేస్తున్నాను. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ముసలి పెన్షన్ అయినా ఏదైనా? ఇప్పుడు అంతకుముందు బాధపడేవాళ్ళు ఇప్పుడు బాగానే చేస్తున్నారు. అన్న చాలామందికి రేషన్ కార్డులు కావాలని తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? ఏం తొలగలేదన్న, మా ఊరు వరకు మాది బోధన గ్రామం చిల్లకూరు మండలం, మాది మాది వరకు బాగానే ఉంది. మా పక్క అయితే మేము చెప్పగలం వైఎస్ఆర్ఏ కలుస్తుంది అనుకుంటున్నాం, వైఎస్ఆర్ పక్క అయితే మా పక్క ఉంది. వైఎస్ఆర్ ఏ కారణాల వల్ల అంటారు? ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇదివరకు ఆయన బాగానే చేస్తున్నాడు, ఎవరు చేయాలని మాత్రం చెప్పినట్టు నిలబెట్టి చేస్తున్నాడు కాబట్టి ఆయనే గెలుస్తాడని. పథకాలు అందరికీ చేరుతున్నాయా? చేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, వాళ్ళకి ఇచ్చిన పరిధిలో వాళ్ళు బాగానే చేస్తున్నారు. మరి ఇంకా జనసేన కానీ బీజేపీ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అదే, వాళ్ళ మాటే అనుకోరు. టీడీపీకి ఇస్తారు అవకాశం ఇవ్వచ్చా? ఇవ్వరు, టీడీపీ గారు కుదరదు, వైఎస్ఆర్ గ్యారంటీ. గెలవచ్చు జగన్ పార్టీ మాట్లాడు అంటే. పథకాలు ఎలా ఉన్నాయి జగన్ పెట్టి? అన్నీ బాగానే ఉన్నాయి, పెట్టే పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి.
లేని వాళ్ళకు చూస్తున్నాడు, ఉన్న వాళ్ళకు చూస్తున్నాడు, ఉన్న వాళ్ళ లేని వాళ్ళకు పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. పేదవాళ్ళకి బాగానే చేస్తున్నాడు. 45 సంవత్సరాల వాళ్ళకు డబ్బులు వేసాడా, అమ్మ ఒడి వేసాడా, మళ్ళా 10,000 ఏదో జగన్ అన్న తోడని వేసాడు, అవి రాలేదు. మళ్ళా ఏందో ఇచ్చాడే, లోన్లు ఇస్తున్నాడు. వాలంటీర్లు పరిధి ఏమో కానీ మా ఇందిరానగర్ కేసిన వాలంటీర్ మాత్రం బాగా చేస్తాం, మాకు బాగా చేస్తాం పనులు. ఏదన్నా లేనిది చెప్తుంది, ఏదన్నా మాకు తెలియని చెప్పి చేపిస్తుంది, మాకు బాగా చేస్తుంది, మాకు అంతా బాగానే ఉంది. మా ఏరియాలో ఏంటంటే ఆయన వచ్చిన వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, ఒక రోడ్డే లేదు. రోడ్డు వేస్తామంటున్నారు కానీ మాకు ఎవరు ఇంకా ఇది కావడం లేదు. అది ఒక్కడికే నేస్తే మాకు ఇంకా ఓకే, కానీ అన్నీ ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాడు. ఏ కారణాల వలన జరిగే అధికారంలో ఉండేది వాళ్లే కనుక ఉండదు. ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలు అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి. టీడీపీ కూడా గెలవచ్చు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? దానికి ఏమైంది, టీడీపీ అంటే ఇప్పుడు అధికారంలో లేదు కదా, దానివల్ల వైసీపీయే గెలుస్తుంది అని. అంటే వాలంటీర్ పెట్టారు కదా, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వర్క్ బాగుంది, చేస్తారు. అయితే మంచి పథకాలు అయితే ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, బాగా పరిపాలన ఉంది. ఏదైతే ఈ కొత్తగా తీర్చుకున్నటువంటి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ పేద ప్రజలకు అందరికి న్యాయం జరుగుతూ ఉంది. సో యాజ్ ఏ ప్రైవేట్ టీచర్గా నాకు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే మాకు కూడా ఏదైనా చేస్తుంటే బాగుండు అనేటువంటి అభిప్రాయం ఉందండి. చేసే నవరత్నాలు మంచి పనులు ఉన్నాయి. భూ సర్వే ఒకటి మంచి పని చేస్తున్నాడు, రీసర్వే భూమి చేస్తున్నాడు ఇది ఇప్పుడు ప్రజలకు కొత్త సర్దాలు. తర్వాత ప్రజలకి కావాల్సిన ఈ సచివాలయాల దక్ష పార్టీ వచ్చిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా జగన్ పార్టీ వస్తుంది. మనం ఆయన పెట్టి పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయా సార్? అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ వ్యవస్థ బాగుంది. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టాడు కాబట్టి వీళ్ళు చాలా ఫీజుబుల్ చేసుకుంటున్నారు పనులంతా. ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ లేదు. అప్పుడు ఏంటంటే ఒకరోజు పని మానుకొని రేషన్ డిపోకి పోవాల్సి వస్తుంది కస్టమరు. ఈరోజు ఏంటంటే అధికార జగన్ గారు ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి చాలా మంచి పని చేస్తున్నాడు. టీడీపీ వాళ్ళు రావచ్చు అంటే లక్ష్మీ గారు గెలవచ్చు అంటున్నారు, మరి దాని గురించి లక్ష్మీ గారు అనేది అంటే ఇప్పుడు చేసే మంచి పనుల వల్ల వాళ్ళు టీడీపీలో గత ప్రభుత్వంలో ఇలాంటి కొన్ని పనులు చేయలేకుండా పోయారు, దానివల్ల కొంత మైనస్ పాయింట్ కావచ్చు. గురించి అభిప్రాయం అంటే అది మంచి ప్రజెంట్ నా రేషన్ కార్డు కూడా పోయింది, అది వాళ్ళు ఏంటంటే రీసర్వీస్ చేస్తున్నారు, మళ్ళీ ఇస్తామంటున్నారు. అంత ఒక్కోసారి పోయినంత మాత్రం మళ్ళీ వాళ్ళు పెట్టుకోమన్నారు కదా, అవి మళ్ళీ నేను పెట్టుకున్నాను, నాకు వస్తుందనే ఆశతో నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు 30 లక్షల పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ ఇళ్ళ పట్టాలనేది ప్రజలకి పేదవాడికి మంచి ఇదే, 1 రూపాయికి ఇల్లు కట్టిస్తున్నాడు జగన్ గారు మంచి పని. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏంటంటే డబ్బులతో బిల్డింగ్లు కట్టించాడు. కానీ ఆ రోజుల్లో అదే గొప్ప అనుకున్న వాళ్ళు అనుకున్నారు, కానీ ఈ రోజు ఏంటంటే 1 రూపాయికి ఇల్లు అనేప్పటికీ ప్రజల్లో ఇదే ఉత్సాహం వచ్చింది, 30 లక్షల ఇల్లు ఇప్పుడు ప్రజలు గవర్నమెంట్ కట్టిస్తుందంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు. బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది. అవును, ఇప్పుడు మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందా? మన స్టేట్లో ఇప్పుడులో బీజేపీ వచ్చే సూచనలు లేవు. ఇంకొక 10 ఇయర్స్ వరకు జగన్ పరిపాలన ఇట్లాగా చేసుకుంటూ పోతే ఉండొచ్చు. అంటే ఈసారి పవన్కి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చా? జనాలు పొరపాటుగా రావు, ఎందుకంటే పవన్ గారు యాక్టింగ్ పనికొస్తారే కానీ రాజకీయ అనుభవం లేదు. మీటింగ్లు పెట్టుకున్నాయి, చాలామంది జనాలు వస్తారు, జనాలు చూడడానికి వస్తారు. ఇప్పుడు సినిమా రామారావు వచ్చినా చిరంజీవి గారు వచ్చినా ఎవరు వచ్చినా చూడడానికి పిల్లలు వస్తుంటారు. అంత మాత్రం పార్టీ ఓట్లు ఇప్పుడు ప్రజెంట్ అనుకుందాం. ఇది వరకు ఫస్ట్ జగన్ గారు పవన్ గారు మీటింగ్లు పెట్టినప్పుడు 1000 సంఖ్య లక్షల సంఖ్య వచ్చారు, కనీసం దానిలో 1/3గా ఓటింగ్ పోల్ కాల అట్లా అనుకోకూడదు. కానీ ఇప్పుడు పరిపాలన ఏంటంటే ఆయన కొద్దిగా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వస్తారు. బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది, ఇప్పుడు మనకు వచ్చే అవకాశం 25% కొద్దిగా అంటే రాదు, ఇప్పుడైతే రాదు కానీ కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి, ఇంతకుముందు కన్నా బెస్ట్గా వచ్చేటట్టు ఉన్నాయి. మరి ఈసారి పవన్కి సరైన అవకాశం ఏంటో జగన్? పవన్కి లేదండి, పవన్కి ఏంటంటే ఓన్లీ ఫిలిం సినిమా గ్లామర్ మాత్రమే. మేము మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఇంత సమాచారం మాకు తెలుసు. మాకు తాత్కాలికంగా అంతేగాని ఎలక్షన్ పరంగా ఏం రాదు, అంటే ఒక స్థిరమైన ఇది లేదు పవన్ కళ్యాణ్ దగ్గర, దానివల్ల ఇబ్బందిగా ఉంది.